హాయ్ వ్యూవర్స్, ఫీచర్స్ ఇండియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయంటూ కేజీహెచ్ సీనియర్ అసిస్టెంట్ కె ఈశ్వరరావు ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. కేజీహెచ్లోని మెడికల్ స్టోర్తో పాటు ఆయన కార్యాలయం, ఇల్లు, బంధువుల ఇళ్లపై ఒక్కసారిగా దాడులకు తెగబడ్డారు. ఉదయం నుంచి అంతా బంధు హడావిడిలో ఉంటే ఏసీబీ అధికారులు మాత్రం ఈశ్వరరావు ఇంటితో పాటు కార్యాలయంపై నిఘా పెట్టారు. మరో వారం 10 రోజుల్లో సూపరింటెంట్గా పదోన్నతి పొందేందుకు ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో ఏసీబీ దాడుల వెనుక రాజకీయ కోణం బట్టబయలైంది. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని, ఆ సంపాదనతోనే ఏళ్ల తరబడి విశాఖలో పాతుకుపోయారని, ఆ శాఖలోనే కొంతమంది సిబ్బంది ఏసీబీకి ఫిర్యాదులు అందించినట్టు తెలిసింది. పదోన్నతుల వేళ ఈశ్వరరావు ఉంటే తమకు కావాల్సిన పోస్టింగ్ రాదనుకున్న కొందరు ఉద్యోగులే ఈ ఫిర్యాదు ద్వారా ఈశ్వరరావును పోటీలో లేకుండా చేసుకోవాలని చూసినట్టుగా మరికొందరు ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. ఈశ్వరరావు అనే ఒక సీనియర్ అసిస్టెంట్ డ్రగ్స్ ప్రొక్యూర్మెంట్ దగ్గర నుంచి కమిటీస్ ద్వారా అప్రూవల్స్ తీసుకొని అవసరమైన డ్రగ్స్ని నామినేట్ చేయబడిన కంపెనీస్ని టెండర్ ద్వారా ఖరారైన వాళ్ళ దగ్గర నుంచి అవసరం మేరకు డ్రగ్స్ కూడాను తెప్పించి పేషెంట్లకి డిస్బర్స్ చేసే బాధ్యతలు నిర్వర్తిస్తున్న అతని ఇంటి మీద కూడాను సోదాలు చేయడం జరిగిందని చెప్పేసి డిఎస్పి రామకృష్ణ ప్రసాద్ ద్వారా తెలిసింది. సో సాయంత్రం కల్లాను అసలు విషయం ఏంటి, దేనికి ఏసీబీ వారు బయోమెట్రీని, అదేవిధంగా ఈ ఈశ్వరరావు అనే డ్రగ్స్ చూసే ఆ క్లర్క్కి మరి అసెట్స్ గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారనేది సాయంత్రం పూట క్షుణ్ణంగా తెలుసు. ఏసీబీ డిఎస్పీ ఆధ్వర్యంలో మొత్తం 2 బృందాలు కలిసి 6 చోట్ల ఏకకాలంలో సోదాలు మొదలుపెట్టారు. ఆయన సొంతూరైన యలమంచిలో 2 చోట్లు, అక్కైపాలెం నరసింహనగర్లో 1 చోట, ఎంవీపీ కాలనీ సెక్టర్ 3లో 1 చోట, కేజీహెచ్లో ఆయన కార్యాలయంతో పాటు సెంట్రల్ డ్రగ్ స్టోర్లో తనిఖీలు జరుగుతున్నాయి. కేజీహెచ్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులందరి బయోమెట్రిక్ అటెండెన్స్పై కూడా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన తనిఖీల్లో మొత్తం 177 మంది ఆంధ్ర వైద్య కళాశాల సిబ్బందిలో 48 మంది డాక్టర్ల సిబ్బంది డుమ్మా కొట్టినట్టు నిర్ధారణ కావడంతో ఏసీబీ అధికారులు సీరియస్ అయ్యారు. ఇంతమంది ఉద్యోగులు విధులకు గైహాజరైతే మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారంటూ సూపరింటెండెంట్పై డాక్టర్ అర్జున్ను కలిసి ప్రశ్నించారు. విధులకు డుమ్మా కొట్టిన వారందరికీ నోటీసులు జారీ చేయాలని సూచించారు. కింగ్ జార్జ్ హాస్పిటల్లో ఈరోజున 10:30 ఆ సమయంలో ఏసీబీ డిఎస్పీ గారు వారి బృందంతో వచ్చి డ్రగ్స్కి సంబంధించిన రికార్డ్స్ని తనిఖీ చేయటం అనేది జరిగిందండి. అదేవిధంగా బయోమెట్రీ అటెండెన్స్ ఏ విధంగా ఇక్కడ అమలు పడుతుంది అనేది కూడాను పరిశీలించడం జరిగింది. ఈ రికార్డ్స్కి సంబంధించి వెరిఫికేషను, అదేవిధంగా బయోమెట్రిక్ సంబంధించింది కూడాను వారు హార్డ్ కాపీస్ తీసుకొని ఆబ్సెంట్ అయిన డాక్టర్స్ సెలవులో ఉండటం వలన, లేదనంటే వాళ్ళు డిప్యూటేషన్ మీద ఉన్నారా, ఇంకా ఇతరత్ర కారణాల వల్ల ఈరోజు బయోమెట్రిక్ ఎందుకు పెట్టలేదో వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్ప్లనేషన్గా, అదేవిధంగా హెచ్ఓడిస్ దగ్గర లీవ్ లెటర్స్ ఏదైనా అవైలబుల్గా ఉంటే అవి కూడా ఇవ్వాలని చెప్పేసి కోరారు. సో ఆ విధంగా మేము ఈ ఆబ్సెంట్ అయిన డాక్టర్స్కి ఎందుకు ఆబ్సెంట్ అయ్యారనే దాని గురించి కూడా ప్రిన్సిపాల్తో మాట్లాడేసి వాళ్ళ దగ్గర అవైలబిలిటీగా ఉన్న లీవ్ లెటర్స్ ఏమైనా ఉన్నా కూడాను పంపించవలసిందిగా నేను ప్రిన్సిపాల్ గారిని కోరాను.